ఈ పరిస్థితుల్లో మీకు ఇల్లు పూర్తి తీసుకోండి, పూర్తి చేసుకోవడానికి మీకు చాలా విషయం ఏంటంటే, ఇప్పుడు నేను 250 రూపాయలు కాడికి ఇచ్చానండి అడుగు 250 కాడికి ఇస్తే, ఇప్పుడు బేదార్ మేస్త్రి అంటున్నానంటే ఇప్పుడు 6 నెలల నుంచి పని ఆపాను, ఇవాళ కూలీలు కూడా మళ్ళీ రేపు నేను వాళ్ళకి కూలీలు పెట్టుబడి పెట్టున్నాను, వాళ్ళు రావట్లేదు, ఇప్పుడు రేపు 300 అవుద్ది అంటున్నారు. అంటే రోజు సెంటర్కి వెళ్ళి పిలుచుకోవాలంటే ఇబ్బందిగా ఉంటుందని రేపు వాళ్ళని సాటి పని అనగానే వచ్చేస్తారండి. మనకి డైలీ వారీగా మేస్త్రి కింద ఉంటారు. అలాగా మనం కంట్రాక్ట్కి ఇస్తాం, రోజు మనం వెళ్ళి పిలిచి రావాలంటే రారు కూలీలు. రోజుకి ఒకరిని పిలిచామనుకోండి, టైట్గా ఉందనుకోండి 400 టైట్ తక్కువ ఉంటే 400 అలాగా తీసుకుంటారు. అదే మేస్త్రి అనుకోండి డైలీ ఇంత అని ఒక ఫిక్స్డ్, అది ఇప్పుడు ఇసుక నాకు 1400-1500 తోలిచ్చాను నేను. ఇప్పుడు 1.5 ట్రక్కులు తోలిచ్చి అక్కడికి ఫ్యాన్ ఊరుకోక పనులు గాల్ చేస్తున్నారని, పనులు గాల్ చేయడం అటు నుంచి ఇప్పుడు పని ఆపిన కానించి నేను 50 రూపాయలు ఇచ్చానండి కూలీ వాళ్ళకి. వస్తున్నారు కొంచెం ముఖం ఎరిగిన వాళ్ళు, డైలీ మంగళగిరి వెళ్తాం, అయ్యో మొన్నటిదానికి పని చేసాం కదా రేపు పని చేయగలని తీసేసుకుంటాంలే అని మళ్ళీ 500, 400, 1000, 2000 అలాగా ఇప్పుడు నా పరిస్థితి అది. ఇప్పటికి మళ్ళీ ఇసుక దొరకంది కాక పని ఆగింది కాక మళ్ళీ కూలీలకి 50 ఇచ్చున్నా, ఈ 50 1000 రాదు. ఇదే 1500 ఇసుకిస్తే నాకు 50 ఇసుకే వచ్చేది, నా ఇంటి పని అయిపోయేది, నేను ఇవాళ గృహప్రవేశం చేసుకునేవాడిని. ఉండటానిక అద్దెలకు ఇల్లు ఉండవు మా పల్లెటూరులో, టౌన్లో అంటే దొరుకుతాయి కానీ పల్లెటూరులో వచ్చేసరికి ఏదో 1 నెల 2 నెలలు అంటే ఎవరో ఒకళ్ళు ఉన్నేస్తారు, అంతేగాని అద్దెకి ఇల్లెవరు. ఇవాళ అది మా పరిస్థితి. నాకు 2 గొడ్డు ఉన్నాయి, ఇవాళ ఏం చేయాలంటే ఆ గోడకు ఆన్ చేసి కొంచెం ఇట్ట పట్టా దించుకొని ఆ గేదెలను కట్టేసుకుంటున్నాను, దాంట్లో ఉంటున్నాయి. ఇవాళ మళ్ళీ రేపు ఈ ఇల్లు మళ్ళీ నేను మొదలేసుకోవాలంటే మళ్ళీ ఎవరో ఒకళ్ళు ఇల్లు చూసుకోవాల్సిందే. మళ్ళీ ఇది ఎప్పుడు ఇసుకిచ్చి ఆయన మళ్ళీ నెల పట్టిద్దో 2 నెలలు పట్టిద్దో తెలియదు, మళ్ళీ ఎవరో ఒకరిని అయ్యా 2 నెలలు ఇంట్లో ఉంటానని మళ్ళీ నేను ఇల్లు చూసుకోవాలి, అది నా పరిస్థితి. అదే అండి 375 పర్ టన్ అని ప్రకటించినాక 900 రూపీస్ పర్ టన్ ఎట్లా, మరి ఎట్లా మీరు ఎట్లా కట్టగలుగుతున్నారు ఇక్కడికి వచ్చినాక స్టాక్ యార్డ్కి? అది ఫ్రైట్ ఛార్జ్ అనేది చేశారు సార్. అవునమ్మా, సిద్ధంగా రాలేదు కదా, డబ్బులు ఉండవు కదా, వాళ్ళ దగ్గర క్యాష్ ఉండదు కదా. రాలేదు సార్, మరి అది అర్జెంట్ ఉండాలి తీసుకుంటున్నారు. మన కోరియర్లు ఓపెన్ అవ్వగానే 375 అమలు అవుతుంది సార్. అర్జెంట్ ఏంటమ్మా, వాళ్ళు ఎట్లా కట్టగలుగుతారు? కలెక్టర్ గారు ఎవరైనా అడిగారండి సార్, ఇప్పుడు ఇలా అర్జెంట్ కావాలి, ఎంత ఎంతైనా ప్రైస్ చెల్లిస్తామని. ఎంతైనా పే చేస్తాం, చిన్న మాట సార్, మీకు అడ్డం రాస్తున్నాను నేను, 4 రూపాయలన్నర ఛార్జ్ చేస్తున్నారండి. 4 రూపాయలు ఛార్జ్ అంటారు, 4 రూపాయలు కిలోమీటర్కి ఒక ఛార్జ్ చేస్తున్నారు. మీరు నందిగం నుంచి ఇక్కడికి రావడానికి 75 కిలోమీటర్లు అండి, 75 4 300 రూపాయలు, 300 రూపాయలు, 300 రూపాయలు 1450. మీరు తీసుకోవాల్సింది మొత్తం కలిపిన 1750 రూపాయలు తీసుకోవాలి గవర్నమెంట్. రైతు వారీగా ఇసుక ఇస్తున్నామని చెప్పుకోవాలనుకుంటే ఇవ్వాలి. ఏంటంటే వాళ్ళు చంద్రబాబు నాయుడు వాళ్ళు ఊరదోలుకున్నారు, లారీలు తమ్ముకున్నారు అనేది వీళ్ళు అంటున్నారు. ఇలా స్వచ్ఛందంగా పబ్లిక్గా చట్టబద్ధంగా ఇసుక మీద దోపిడీ చేస్తున్నారు, అది జరిగేది. అది అంటే రైతు వారీగా కానీ నేను కూలోనిగా కానీ డిబేట్ పెడితే నేను వస్తా మాట్లాడతానికి దీని మీద. అజ్జే, ఎందుకంటే నాకు 2 సంవత్సరాల నుంచి కట్టుకుంటా తేపకాని కట్టుకుంటున్నాను. ఇప్పుడు 6 నెలల నుంచి పరాయాల పంచ నుండి ఇంట్లోకి వచ్చి ఏంది, దాంట్లో కిటికీలు పెట్టుకోవడానికి లేవు, తలుపులు పెట్టుకోవడానికి లేవు, కరెంట్ లాక్కోవడానికి లేదు, నాకు ఈ పని పూర్తయినా కదా ఇంట్లోకి వచ్చేది. ఇప్పుడు నా బాధ నాకు తెలుసు, అది వీళ్ళు మంత్రులు ఎమ్మెల్యేలు అడుగుకొని. ఒక్క నిమిషం, చొప్పున బుక్ చేసుకుంటే టోకెన్ ఇస్తారు, టోకెన్ తీసుకుని ఇక్కడికి వచ్చినాక మీరు 525 మళ్ళీ కట్టాలని అంటే ఎట్లా? ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.